ఎక్కడైనా ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థిగా నిలబడిన వాళ్ళు అంత సులభంగానో లేక ఇంకో రకంగానో బెదిరింపులకు వేటికి లొంగిపోతే అది ఒక పార్టీ దానికి ఒక పేరు దానికొక వైభవం దానికొక వైభవం వెనకరుడు జెండాలు పెట్టుకుని ఆయన యుఎన్ఓ లెవెల్లో ఆయన కూర్చోడు ఇది అవసరమా మీకు అసలు నిజంగా కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటే వైఎస్ఆర్సీపీ అసలు ఇంత ఇంత పార్టీగా పుట్ల స్ట్రీమ్ లాగా పుట్టి పెద్దదైంది అభిమానులు ఉన్నారు లక్షల్లో కానీ అది ఒక పార్టీ స్ట్రక్చర్గా నిలబడేది కావడానికి టైం పట్టింది కానీ ఏ రోజు కూడా ఒక్కరితో విత్డ్రా చేయించగలిగారా మీరు ఏ మీరు సన్నగా బెదిరించే వాళ్ళ టీడీపీ వాళ్ళ మామూలు అక్రమ కేసులు పెట్టారా మీ హయాంలో లేదా మీకు ముందున్న మీ బినామీ కాంగ్రెస్ రోజయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ బినామీ లేదు కదా వాళ్ళు ఆ రోజు కానీ 2013 పంచాయతీ ఎన్నికలు సరే గుర్తులేదు 2014 మన జనరల్ ఎన్నికలతో పాటు యూ వస్తే డి అంటే డి అని మేము తగలలేదా ఏం అప్పుడు దౌర్జన్యాలు మీరు చేయలేదా మరి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వైఎస్ కుటుంబ సభ్యులు ఒక్కడంటే ఒక్కడన్న వెనక్కు తగ్గాడా మీకెందుకు లేరు మరి అలాంటి వాళ్ళు 40 ఏళ్ల హిస్టరీ పార్టీకి మీకు 40 45 ఏళ్ళు రాజకీయ చరిత్ర అది మీరు చేసుకోవాల్సింది మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక రంగు పులిమి బెదిరిస్తున్నారో అని మీరు ఇల్లెక్కి అరిస్తే దాంతో అది నిజమైపోదు జనం మిమ్మల్ని ఇదే అడుగుతారు మరీ విచిత్రం కాకపోతే నామినేషన్ వేయడానికి మనుషులు దొరక వేసిన వాళ్ళని శిబిరాలు మెయింటైన్ చేసేంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే వాళ్ళు దుకాణం కట్టేసుకోవడం బెటర్ కదా మీరు దీనికి మళ్ళీ ఒక మేనిఫెస్టో మళ్ళీ ఎక్కడో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇక్కడి నుంచి తిరుపతి పోయి నేను ధర్నా చేస్తాను దీక్ష చేస్తానని బయలుదేరడము అక్కడ ఎవరు అడ్డగించారని ఒక 10 గంటల డ్రామా ఎవరు మిమ్మల్ని అడ్డగించింది లేదు ఎవరు ఇది లేదు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఎవరిని అలౌ చేయరు ధర్నాలు చేయడానికనే విషయం మీకు తెలుసు నన్ను కలెక్టర్ను కలిగిరా నన్ను బయటికి పోనిరా నేను అపోజిషన్ లేడు నేను ముఖ్యమంత్రిగా చేసినాను అంతగా అన్నారే 2 రోజులు 3 రోజుల ముందే కుప్పం పోయి మీ ఓటమిని సందర్భంగా బ్రహ్మాండంగా సంబరాలు చేసుకున్నారు కదా దారుణమైన అవమానకరమైన ఓటమిని అంత సెలబ్రేషన్స్ కూడా ఎవరు చూసిందిరా కుప్పంలో ఆ జెండాలు పట్టుకొని వాళ్ళు టపాకాయలు కాల్చి ఇవి చేసి మిమ్మల్ని ఊరేగించి చేశారు మరి ఆ రోజు ఎవరు అడ్డగించలేదే ఏ అధికారి మిమ్మల్ని ఆపలేదే ఇక్కడ ఎందుకు ఆపారంటే వచ్చి నేను నిరసన తెలుపుతానంటే ఎన్నికల్లో అది కుదరదని ఆపారు అది కూడా ముందే మీ వాళ్ళకు చెప్పారు అది కూడా అఫీషియల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు అయినా సరే 10 గంటలు డ్రామా నడిపారు మీ ఛానల్లో మీ ఇవో దాన్ని ఒక పెద్ద నిరంకుశ రాజ్యంలో ఏం జరుగుతుందో చూడండి అన్నట్టు దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూశారు ఇప్పుడు ఆ తర్వాత ప్రచారానికి బయలుదేరుతున్నా అన్నారు ఓ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఇంకా అది ఒక విచిత్రం మేనిఫెస్టో పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో ఒక దౌర్భాగ్యం అంత చండాలమైంది ఎక్కడా ఉండదు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అక్కడా పెట్టారు మేము ఆల్రెడీ దాని మీద ఈ పార్టీకి గుర్తింపు కూడా రద్దు చేయమని అప్రోచ్ అయ్యాం తెలుగుదేశం పార్టీని అక్కడ పోయి ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇళ్ళు కట్టిస్తాం గ్రామ పంచాయతీకి ఎందుకుంటే అని పంచాయతీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి లాగా ఆయన ఇచ్చిన హామీలు అందరూ చూశారు జనం దాని తర్వాత ఇవి గుర్తు మీద జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలకు ఆశ్చర్యంగా మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ మేనిఫెస్టోలో కూడా సంబంధం లేనివి తన పరిధిలో లేనివి ప్రభుత్వం మాత్రమే చేయగలిగినవి దీంట్లో పెట్టేశారు బకాయిలు రద్దు చేస్తానన్నారు 50% కట్ చేస్తానన్నారు నెక్స్ట్ దాంట్లో నుంచి ఇంకా ఏవేవో చెప్పారు ఓ ఇందులో 2 అంశాలు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంశాలు ప్రభుత్వ పరిధిలోని అంశాలు తెలిసి ఇంతకుముందు పాలనానుభవం నుండి మేనిఫెస్టోలో పెట్టడం అంటే
మున్సిపల్ మేనిఫెస్టోలో ప్రభుత్వ ప్రజలను మోసం చేయడమే. దీని మీద కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పెట్టబోతున్నాం, కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. రెండవ తను చేయలేని వాడ పెట్టడం. రెండవ ఆస్పెక్టు ఇదే పెద్ద మనిషి 2014లో కూడా రిలీజ్ చేశాడు మేనిఫెస్టో. 2014లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో సరే అప్పుడంటే రెండు కలిసి వచ్చినాయి, ఏదో నేను నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తే రెండు మావే కాబట్టి అనే ధీమాతో కొన్ని ప్రభుత్వం చేయగలిగినవి కూడా ఇచ్చింటారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి, వచ్చే 3 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వేమో మార్పులు చేయింది సాధ్యం కానివన్నీ మున్సిపాలిటీలో ఇచ్చేయడం అంటే మోసం చేయడము. 420 పని చేశాడు. పోనీ సరే ఈ సిన్సియారిటీ చూద్దామంటే 2014 మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు హామీలు తిరగేసి చూశాం. చూస్తే దాంట్లో ఇది ఎప్పుడు ఇది ఇది 2014 అనుకుంటా, 2014. దీంట్లో ఈయన ఇచ్చినది ఒకటి చాలు, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్. 2014లో మున్సిపల్ ఎన్నికలకు ఈయన ఇచ్చిన మేనిఫెస్టోలో తొలి హామీ పెద్ద అక్షరాలతో పెట్టారు, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు. సరే మహిళల భద్రత, పచ్చదనం, పరిశుభ్రత అవి చెప్పచ్చు, అవి జరగచ్చు జరగకపోవచ్చు తెలియదు మాకు. కానీ అది అంటే జనరల్ స్పీచెస్లో పార్ట్ అనుకోవచ్చు, హామీల్లో పార్ట్ అనుకోవచ్చు. కానీ ఇవైతే స్పెసిఫిక్ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం, 2 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా? ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చిందా? ప్రతి ఇంటికి ఒక ఇల్లు వచ్చిందా? ఇది దీనికి దీని ఇంతకంటే మీ మోసాన్ని బయట పెట్టడానికి వేరే ఏదైనా కావాలనా? ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఆ రోజు. నేను తెలియ నేను గవర్నమెంట్లోకి వస్తానని ఇచ్చి అనుకున్నాను, రాలేదు, అందువల్ల హామీ అట్లా ఇచ్చామబ్బా అనడానికి లేదు. ఇక్కడ ఆ రోజు 2 ఎన్నికలు దగ్గర ఒకే దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఇస్తే పోనీ గవర్నమెంట్లోకి వస్తే ఇస్తామని అనుకున్నా, గవర్నమెంట్లోకి వచ్చినా నీవు మెయిన్ మేనిఫెస్టోకి దిక్కు లేదు. 600 630 హామీలు ఇచ్చి ఆఖరణ 3 నెలలు 2019 ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చేసరికి అసలు వెబ్సైట్లోనో 3 నెలలో 6 నెలల ముందే తీసి పడేశారు, లేపడేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికప్పుడు దాన్ని తీసి కిందికి ప్రశ్నలు సంధించి పంపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దిక్కు తెలియక అది పీకి పడేశారు. అయినా సరే 600 ఎవరు గుర్తుండవు, కానీ కులానికి చిన్న సబ్ క్యాస్ట్ కూడా హామీలు ఇచ్చింది. ఖచ్చితంగా అన్నిటికంటే పెద్ద మోసం అందరికీ తెలిసిందే రుణమాఫీ అని. సంపూర్ణ బంగారు నగలు వస్తాయి ఇంటికి వచ్చేసే అంత బ్రహ్మాండంగా అయిపోయింది. ముంచినారు 1 లక్ష కోట్లు అని చెప్పి, ఆఖరికి 12 వేల కోట్లు ఏదో ఇచ్చింది అది. అది కూడా దఫదఫాలు. ఈలోగా దాన్ని నమ్ముకొని కట్టణ వాళ్ళంతా మునిగారు. మళ్ళీ ఆ రుణాలు మళ్ళీ రావడానికి స్ట్రీమ్ లైన్ కావడానికి ఇన్నేళ్లు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే దాన్ని స్ట్రీమ్ లైన్ చేశారు. సరే అదొక పార్ట్. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎవడో ఒకటి తీస్తారు, సాక్షి వాళ్ళన్నా తీస్తారు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతారనే కనీసం ఒంట్లో భయం ఉండాలిగా. నిలదీస్తారు, అడుగుతారు. ఆ రోజు 2 రూపాయల లీటర్లో 20 లీటర్లు ఇస్తారన్నా, 20 లీటర్లు కాదు ఒక గ్లాసు కూడా నేను ఇవ్వలే అనే వాస్తవం, నేను చెప్పింది అబద్ధము, నేను మోసం చేశాననే విషయం ఎత్తి చూపుతారనే భయం ఒంట్లో కొంతన్నా లేదు అంటే ఆయనకు బహుశా అవధ్యుడు అంటారు. అంటే వాళ్ళని ఏం చేయలేము, వాళ్ళను మనం ఏవి మామూలు సాధారణమైన మనుషుల్లో జీవుల్లో పార్ట్ కాదనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. పైగా ఎలాంటి సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2021కి మళ్ళీ ఒకటి దీంట్లో మళ్ళీ గుప్పించినారు. దానికి చిన్న ఇది చేశాడు. ఈరోజు వచ్చేసరికి ఆస్తి పన్ను తగ్గిస్తూ తొలి తీర్మానం అంట మున్సిపాలిటీలో. వీళ్ళ పేపర్ ఉంది కదా, వీళ్ళు వేసినారు దీంట్లో ఆస్తి పన్ను నేను 4 తీసుకోవడానికే మీ తీర్మానం తగ్గించగలరా? మున్సిపల్ తీర్మానం చేసి మేము అడిగామంట, నాకు పెద్ద మొత్తం తెలియదు కాబట్టి అడిగాం గవర్నమెంట్ వీళ్ళని అఫీషియల్స్ అడిగాం, ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే కుదరదు సార్ అన్నారు. మరి ఆయన మాత్రం ఇచ్చేశాడు.
మరి మున్సిపల్ ముఖ్యమంత్రిగా మన పంచాయతీ ముఖ్యమంత్రి ఆయన ఈ రోజు మున్సిపల్ ముఖ్యమంత్రి రేపు మండల ఎన్నికలకు మండల ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికంటే కంటే కూడా అపరిమితమైన అధికారాలను నేతగా బహుశా ఆయన పంచాయతీకి ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేని పనులు చేస్తారని భావించాల్సి వస్తుంది మోసానికి ఒక హద్దు లేదు కన్నార్పకుండా అబద్ధాలు చిన్నపాటి బెరుకు కూడా లేకుండా అడ్డమైన మోసం అసలు ఆ నుంచి నేర్చుకోవాల్సినవన్నీ ఏమన్నా ఉంటే ఎట్లా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినవి లక్షల్లో వేలల్లో కనీసం వందల్లో ఉన్నా చాలా కనపడతాయి అవలక్షణాలు సేమ్ రిపిటేషన్ ఇప్పుడు రేపు బయలుదేరిన ప్రచారానికి వస్తారంట ప్రచారానికి వచ్చేసి మళ్ళీ మొదలు పెడతారు అందులో చేయబోయేది నేను అనుకోవడం ఇదే ఇప్పుడు ఆస్తి పన్ను తగ్గిస్తూ తొలితే మనం అన్నాగా ఆల్రెడీ మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ బాధుడు మొదలు పెడతారని హీ నోస్ వెరీ వెల్ ఖచ్చితమైన 15% సీలింగ్తో ఒక యూనిఫామ్ రేషనల్ ట్రాన్స్పరెంట్ పాలసీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మున్సిపల్ వీటికి సంబంధించిన ఆస్తి పన్నుకు సంబంధించిన సవరణ తీసుకొచ్చింది చట్టంలో అందరికీ తెలిసిందే అందులో క్లియర్గా ఉంది 15%కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిస్టింగ్ దానికంటే మించకూడదు అని అదేదో ఊరికి నోటి మాట కాదు జియోలో రైటింగ్లో ఉంది అందరికీ తెలుసు ఇట్స్ ఎవరిబడి నోస్ టీడీపీకి తెలుసు అందరికీ తెలుసు మీరు అఫీషియల్స్ అయినా ఇస్తారు ఆర్టీఐ కింద పెట్టిన ఎవరైనా ఇస్తారు ఏముందనేది తెలుస్తుంది న్యూస్ పేపర్లో కూడా ఇదే న్యూస్ పేపర్లు కవర్ చేసినాయి ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు చెప్పినవన్నీ బ్యానర్ హెడ్డింగ్లో పెట్టి పెడుతున్నారో నిజమన్నట్టు వాళ్లకు తెలుసు